ఎంఏలు బిఏలు ఎంబీఏలు ఎంఎస్ఎం చదువులన్నీ నేర్చి ఫలము సున్నా పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బరులగు వారులైన ఎంత చదువు చదువు ఏ నీతి ఉన్నను మనుష్యరందు మానవత్వమందు మానవత్వము లేన చదువులెన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు. స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great. Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudiki avanni kudanu nirathakamle aipothunnayi. Without God's grace, the human effort would be in vain, total vain. ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు. There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No. చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నరుగడు మందమతుడు. విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, he doesn't know his true nature, his true identity. Telivi theetalu undinappudikini chadivu chadavu cheppudikini manavuni antunnatvanti oka nijamaina tvanti oka guname sannagillina sarvamu kudanu vyartham aipothuntayi. With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless. ఈ మానవతా విలువలే లేకుండా మనిషి మనిషే కాడు. Without human values, you cannot call yourself a human being by any standard. ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి. You may have any number of degrees. If you do not have human values, all would be a mere waste. Prema swarupulara, embodiments of love. Inaadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina ettivanikaina kudanu tirigi telivi raakapodu. If we watch our students clearly, you will understand the real content, the depth of education. Kani మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు
ఉపయోగపెడుతున్నారు. Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society. ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది. Without this sharing, however intelligent you are, it is useless. మన పిల్లలు చాలా గుణవంతులు. Our students are highly virtuous. సచ్చీర సంపన్నులు. One of character. ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు. They carry on their life sojourn on the foundation of character. జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. Today, men of eminence come to our students and they could learn many things from them. ఇట్టి పిల్లలు నేడు విద్యార్థులుగా వచ్చి చేరినప్పటికీ ఇంకొక 5 సంవత్సరం లోపల తిరిగి వారే ఈ కాలేజీకి టీచర్స్ గా మారిపోతున్నారు. They are students today. After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution. ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు. The former students of this college are serving today as teachers. ఇది చూస్తే నాకెంతో ఆనందం వేస్తుంది. Bhagavan is very happy noticing this important feature. మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము. Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions. కానీ కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికి టీచ్ చేస్తున్నారు. We also find our own students who are serving here as teachers and stand as examples. ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు. Those that passed out of the portals of the institution, they want to pursue their education. కానీ మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తున్నారు. బట్ అవర్ స్టూడెంట్స్ దే ఆర్ హ్యాపీ విత్ డిగ్రీస్ అండ్ నాలెడ్జ్ దే హ్యావ్ అక్వైర్డ్ హియర్ అండ్ దే స్టార్ట్ షేరింగ్. ఇట్టి గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు. దిస్ క్యారెక్టర్ నొబిలిటీ ఆర్ నాట్ మియర్లీ డ్యూ టు ఎడ్యుకేషన్ స్టడీ అలోన్. చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయములు కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి. ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ జస్ట్ స్పిల్స్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ హార్ట్స్. ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు. ద స్టూడెంట్స్ హియర్ they are second to none, incomparable with anybody outside. Kanuka maa pillale dokamana kanta kuda adhyapakulaga kuda tayaraipoyi vaari valla jagat antaikunu satsheela sampannulainaatvanti gunavantuluga maarustunnaru. You will find our students serving as teachers in future all over the world and help the society in molding ideal citizens, men of character. కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు. ద క్యారెక్టర్ ఈజ్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు. ద మ్యాన్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్. అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే. Without this character, whatever he studies, whatever he acquires, that's all useless. Balavantulu, gunavantulu, shaktivantulu, tejavantulu, ee ainatvanti yokka ee pillalu chustunte ento aanandam estundi. If you see these boys of strength, courage, intelligence, intellect, you are bound to be very happy. Inte kaadu maa pillalu ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
All the qualities expected of an MBA graduate student, you find them in our boys. ఇంతే కాకుండా ఉత్తమమైనటువంటి ఒక భాషను కూడా నేర్చుకుంటున్నారు. In addition to this, they have got very good language at their command. కేరళ నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ భాష అయినటువంటి ఒక తీరుని కూడా మర్చిపోయి కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఒక దీంతో అన్ని రకములైనటువంటి భాషలు కూడా నేర్చుకుని Those from Kerala, having come here, they begin to learn all other languages. Aramu, Malayalam, Hindi, English, Telugu, ilanti vidyalanni kodanu goppaga nechukoni maa pillalu ee desampe vaaru pillalu ani kodanu sandeham kaligeyatattuga jarugutundadi. The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to. ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మ భాష ఏమంత గొప్పది కాదు. అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్ సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు. దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్కృత్. ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబాడీ. మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు. అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్. కనుక పిల్లలంటే వారి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు. సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్. ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్ అందరికీ కూడా ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. అండ్ యూ విల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ. నేనే చూసినటువంటి పిల్లలను నాయన నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే స్వామి నేను పుట్టబర్తి నుంచినే వచ్చాను అంటారు. ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్ The boy replies, Swami, I am from Puttaparthi. ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు. That boy starts speaking in Sanskrit. ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు. He knows many languages. ఈ పుట్టపర్తిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు. Students of our college are present all over the world in various countries. ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరుకుపోతున్నారు. అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్. వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. యుల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్. కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము. Such student community is absolutely కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను. భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడీ ఎడ్యుకేటెడ్ అండ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రెసిడెంట్ గాని చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు. మెనీ మెనీ హై డిగ్నిటరీస్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ గవర్నర్స్ చీఫ్ మినిస్టర్స్ యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్. మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పిస్తున్నారు. ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ కాలేజెస్. ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు. వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్. వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్. ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు. It's rather rare to find students of this quality elsewhere. కనుకనే స్వామి యొక్క ప్రాపర్టీ అంతా ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ. So if you put a question, what is Swami's property? Students are his property. వారు లేకపోతే నేను ఏమీ చేయలేను.
Without them, Swami will not be able to function. Kevalamu, Swami ni chuchukovatam kani, vidya samasthalu chuchukovatam kani, inka migilinatuvanti samasthalu lopala taginatuvanti abhivruddhulu kani, anta kudanu pillale chestunnaru. These students take care of all of the institutions, education institutions and allied institutions all over here. Bharatiya samskruti antayi kudanu samskrutamlone untundali. In fact, the entire Bharat rests on the culture, Sanskrit and the Sanskrit. Tellavaru lechinte modalukoni ratri parundinanta varaku kudanu ikkada samskruta paathame jarugutundayi. Right, the day begins and ends with the recitation in Sanskrit. ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు. యూ కెనాట్ గెట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ దో యూ అండర్టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్. కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు. ద స్టూడెంట్స్ కెన్ సడన్లీ బ్రింగ్ అబౌట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ సొసైటీ. ఈ విద్యార్థులకు రాని భాషలు కానీ తెలియనటువంటి యొక్క విషయములు కానీ ఏమాత్రము లేవు. There's nothing that our students do not know. There's no language which is not known to them. Itti pidallu tayar cheyatam lopra swami anta entho shrama padutunnadani meeru bhavichchavachunu naaku etti shramalu kudanu ledu. You may feel that Swami is training himself in training students of this quality. No strain whatsoever to Bhagavan. Kanuka naaku pillalento naaku chaala sahayanga untunnaru. In fact, students help Bhagavan. ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడాను డెవలప్ చేసి ప్రపంచమునకు ఎంతయో హాయిని కల్పిస్తున్నారు. In fact, these students propagate, share the thoughts of Bhagavan with the entire community. ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి యొక్క అవసరం ఏర్పడుతుండాలి. In fact, there's need to have few more colleges. కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడాను లేవు. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డు విత్ స్టూడెంట్స్. వారి కన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డు నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్. ఎట్టి అభ్యాసం లేని కూడాను సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనలు ఈ పిల్లలు ఎందు ఇంత తాండవం ఆడుతున్నాయి. We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students. తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు. They're first and foremost in serving their parents. తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులను కూడాను దగ్గర చేరుస్తున్నారు. They also take care of their friends, the dear and the near. వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు. They don't have any desire for money. వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్ధిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు. Their chief aim is to execute in toto Bhagavan's command. కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు. Bhagavan doesn't want any other people beyond this. ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ధి చేయవచ్చును. Many more education institutions can be started basing on this type of students. కానీ వీరికి ఎట్లు లభిస్తుండది? But how could they become like this? కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవనుండిదేమో. The moment you listen to the sounds of the birds, you get up from bed. వాడు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజాము కారణో ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేట. It's not that the students get up from bed rather late. కుక్కరో కోయని కోడి కుయ్యగనే చక్కగా నిద్ర మంచబడుండేదేమో. యూ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్. పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని యు బ్రష్ యువర్ టీత్ జలక మాడి ధరించి చల్లి భుజించు. యు హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఈ టిఫిన్ గిఫన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు. And this modern tiffin is not acceptable to our Idli, students. Idli, dosa, sambar, vadapappu, molkudambu, ilanti anta kudanu maa pillalaki e maatram ishtam ledu. Our students do not like the modern breakfast, modern tiffin. Ratri migilinatvanti annamu produnne majjigalo kalupukoni inta uppu veskoni chakkaga bhujistunnaru. They partake the rice which is left over last night. Sarade bhujinchu and mix it with curd. Hitamaina vastuvulu entayu namali మితముగా చిందుడు మేలవు మాకు. దే మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. బాగా నమిలి
దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు. దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ. హితమైన వస్తువులు ఎంత నమలి మితముగా తినచుందరు మేలవును మాకు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్. పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలమునకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము. దిస్ కైండ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ యు డు నాట్ ఫైండ్ అమంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎల్స్వేర్. బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడగవగల బాలుడు అనిపించుకుందరు. దే గో టు ద స్కూల్ అండ్ లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ ఒబీడియన్స్ అండ్ యర్ ఎ గుడ్ నేమ్. శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకుందరు. దే లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ సిన్సిరిటీ అండ్ దే హ్యావ్ ఆల్ హ్యూమిలిటీ. ఏమలో ఎప్పుడు తిరుగంగ బోరు. దే డోంట్ గో ఎనీవేర్. మురికి కుంటల చెత్త పోగులనింటి. And they don't have any dirty clothes. And they don't keep anything that is unwanted. They also participate in games, sports and games. వాళ్ళంత స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము, రన్నింగ్. ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు. రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్. మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటి అని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రం శ్రమ పడటం లేదు. దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్. ఇలాంటి స్పోర్ట్స్ తో పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రం ప్రవేశించరు. దే డోంట్ గెట్ ఇన్ టు సచ్ గేమ్స్. వాళ్ళ ఆరోగ్యములంతా కూడా వారే చూసుకుంటుంటారు. దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్. ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు గాని ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాడుగా ఉండరు. ఎవ్రీ స్టూడెంట్ హియర్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, నో వన్ ఈజ్ వీక్. అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు. దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్. ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు. దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్. We have students of this type. ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా గానీ చాలా ఆనందించవచ్చును. If 5 such colleges are to be established, they will be the source of joy and happiness. దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడాను ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. Other colleges can certainly emulate their example. కేరళకపోతే అక్కడ కేరళ లోపల మలయాళము ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడాను ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. ద కేరళైట్స్ ఆల్సో హ్యావ్ పిక్డ్ అప్ ద లోకల్ లాంగ్వేజ్ అండ్ ఫాలోయింగ్ ద నేటివ్ కల్చర్. కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు. ఇన్ఫాక్ట్ ద కంట్రీ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. భారతదేశం అంటే పవిత్రమైనటువంటి యొక్క భారతదేశము. Bharat is a sacred land. Bharatiyulaga vajram vanti vaadu. Bharatiyas are diamonds. Diamonds. Alanti vidyarthulnu etti diamond techi puchinagalanu daniki vaariki chikkaru. You don't get such valuable diamonds anywhere. Peddalnu chuste vinayamu. They are very humble in front of elders. Bandhulnu chuste gaurav maryadalu. They extend all respect and courtesy. Ee vidhamainti yokka sambhashanalu. This kind of sweet conversation. ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడాను ఎంతో ఆశ్చర్యపడుతుంటారు. And all the visitors that visit them at their residences are surprised at this. ఇలాంటి కొత్త కొత్త భావమంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు. They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as examples. మా పిల్లల్ని మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు. It's nothing particular great in praising our own students. వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడాను ఆ పిల్లల్ని చూచి వర్ణిస్తుంటే నాకెంతో ఆనందం ఇస్తుంటుంది. All those dignitaries, big people that visit institutions and report to Swami how happy they are with the academics, with the performance of the students. Swami is mighty happy. ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు. This is not any sickness or a complaint or affliction. ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి.
One student was just tying up a bunting or toranu. Nen lopal nunchi talupu techukoni vachanu. Bhagavan opened the door from inside. Nannu chusetappatiki adedo bhayam erpadipoyindi. And the boy was very much afraid watching Swami there at the door. Akkadi nunchi valiki kinda paddadu. And he literally shook and fell down. Adi inapachi idi ittundi. And it's an iron chair. Iron chair. Iron chair. Iron chair. ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు. ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్. ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి. అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్. దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు. డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్. ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడ చిక్కటం లేదు. దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈస్ సో సెన్సిటివ్. కానీ కాలం కలపడం చాలా కష్టం అనుకోని They could understand it's difficult to continue like that. చాలా బాధపడుతున్నారు. They were feeling sad. నేను చెప్పాను ఎవ్వరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు. మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాల తోటపనిగా ఉంటుంటారు అని నేను ఎంతో వారికి చెప్పాను. భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్ డోంట్ ఫీల్ సాడ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ. ఐ హ్యావ్ మై బాయ్స్ టు హెల్ప్ మీ. ఐ హ్యావ్ మై బాయ్స్ to take care of me. That's what Bhagavan said. Doctors, nurses, computers, anta vare naaku maaripoyaru. So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami. Vaari valle nenu inta varaku teligalugutunnanu. That made Bhagavan move like this as we find him today. Andukosame maa pillalu cheptuntaru Swami meerundiga maake em bhayamu. That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about Swami us. Swami chesukuntu mem bratukogalamu. We want to serve you and carry our life. Aa vidhanga cheppi konni vandala mandi pillalanta kudanu udyogalaku kodana pokunda Swami daggane undi ikkada chadukoni anni pannulu chesukuntu unnaru. There are hundreds of boys here who refuse to go. Who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan. నానిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు. In fact, that amounts to a self-help also. మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్పితే మీరు ఎవరు దీన్ని నమ్మరు. If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do. ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు. Someone came, they wanted two boys from our college and they took these two boys with them. తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు. And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month. ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు. దే సెడ్ వీ డోంట్ వాంట్ దిస్ మనీ. దే రిటర్న్. అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు. ఆల్ ద మనీ దే ఎర్న్డ్ డిస్ట్రిబ్యూటెడ్ టు పూర్ పీపుల్ దేర్. కట్టగడపటికి వారు అక్కడ రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికే వచ్చి చేరిపోయారు. దే రిజైన్ దేర్ జాబ్స్ అవుట్ సైడ్ అండ్ కేమ్ డౌన్ టు ప్రశాంతినిలయం టు సర్వ భగవాన్. పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు. And they're just working as if though they're in a big workshop. అన్ని రకములైనటువంటి యొక్క instruments కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు. In fact, they have got all needed skills. అన్ని పరికరములంతా కూడాను వారే సృష్టించి. They know how to handle instruments. మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు. And they handle all the instruments there in the hospital and help in running the hospital. మేము కొనుక్కోనక్కర్లేదు. In fact, we don't need to depend on anybody. మా పిల్లలే తయారు చేస్తున్నారు. The students can maintain the whole hospital. ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు. Who can understand the true nature, the quality of our students? ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. No one can comprehend. అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు. All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get. ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయమంతా కూడా నేను నడచలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు. ఏమాత్రమూ వైద్యం నాకు అక్కర్లేదు. స్వామి హ్యాస్ నో పెయిన్. హీ డజంట్ రిక్వైర్ నీడ్ ఎనీ ట్రీట్మెంట్. నా యొక్క ఇదంతా కూడా పిల్లలే చూసుకుంటున్నారు. అండ్ బాయ్స్ హ్యావ్ బీన్ అటెండింగ్ ఆన్ స్వామి.
ఏ చిన్నదానికి కూడా నేను యోచించనక్కర్లేదు. స్వామి నీడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ స్మాల్ ఇష్యూ ఎనీథింగ్ వాట్స్. ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు. దర్స్ మెనీ మెనీ సచ్ స్టూడెంట్స్. అలాంటి పిల్లల చేత నేను నా జీవితంను చక్కగా ఆనందంగా గడుపుతున్నాను. భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్. నాకు ఎట్టి ఖర్చు కాని, ఎట్టి బాధలు కాని, ఎట్టి తొందరలు కాని నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్. ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడా చూసుకుంటూ వస్తుంటారు. దీస్ బ్రదర్స్ మింగలింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్. స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు. దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్. ఏం చేయలేకపోద్దు. వాట్ ఈస్ టు బి డన్ దిస్ స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు. దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్. ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంత నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు. దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంత నిలయం. ఆ 200 మంది కూడా సోంబేర్లు మాది కూర్చోవటం లేదు. దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్. అంత వారి పనులు వారే చేసుకుంటూ ఉంటారు. దే డూ దేర్ ఓన్ వర్క్. ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీలు లేదు. యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్ అనేటువంటి చెప్పనక్కర్లేదు. యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే. అన్ని పనులు చేస్తూనే ఉంటారు. దే అటెండ్ టు ఆల్ జాబ్స్. కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్ ద హోల్ కంట్రీ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్. అందరికీ సహాయం చేస్తుంటారు. దే హెల్ప్ ఎవ్రీబడి. ఇంకా నేను చేయవలసింది ఒక్కటే. There's one thing that is left. వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి. భగవాన్ సెట్స్ ఎన్ ఐడియల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎవరిపైన ఆధారపడుకోకుండా, వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి, వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి. దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ దేర్ ఓన్. వారు ఉండగలరు. Yes, they can maintain themselves. Karuka ee naadu enni cheptunnanante maa pillalante anta goppa vidyavantulu gunavantulu kudanu. All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity. Gunavantulu, they are virtuous, balavantulu, strong. Inka vaaru cheppalante ధనవంతులు కూడాను. దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్. వారిని వారే సంపాదించుకుంటున్నారు కానీ ఇంకోటి తల్లిదండ్రులది ఒక్క నయా పైసా కూడా ముట్టడం లేదు. దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్. తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమి అక్కర్లేదు. ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డు యు వాంట్, అన్ని చూసుకుంటున్నాడు అని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు. ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి. ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్. కనుక దేశమునకు ఎట్టి భయమూ లేదు. ది కంట్రీ నీడ్స్ నో ఫియర్. భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది. భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ. కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి this country will prosper and progress by these boys. వీరే దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది. they are going to be the future leaders of this country. కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి. భగవాన్ is an ideal to all these boys who are going to be the future leaders of this country. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, హరి నామ బిన ఆనంద నహి. హరి భజన బిన సుఖ శాంతి నహి, హరి భజన బిన సుఖ శాంతి నహి. ప్రేమ భక్తి బినా ఉద్ధార నహి, ప్రేమ భక్తి బినా ఉద్ధార.
हरि सेव बिना दुर्मार्ग नहीं, हरि सेव बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि